క్రీస్తునందు ప్రియ లాలగూడ బాప్టిస్ట్ సంఘమా, ఇదే కాలవేళ దేవుని మాటలను వినుటకు ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఇదే కాలవేళ 84వ కీర్తన మొదటి వచనాన్ని మన వాక్య ధ్యానం నిమిత్తమై చదవాలని ఇష్టపడుతుంటున్నాను. 84వ కీర్తన మొదటి వచనము, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ నివాసములు ఎంత రమ్యములు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తన మనం చూసినట్లయితే కోరహు కుమారులు ఈ కీర్తనను రాసినట్లుగా శీర్షిక ఇవ్వబడింది. కోరహు కుమారుడు మరి దేవుని మందిరంలో వారు మరి పనిచేసేవారిగా మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. చాలామంది ఏమంటూ ఉంటారంటే కోరహు కుమారులు వారు ద్వారపాలకులుగా ఉన్నట్లు మరి ఆ రీతిగా వారు పరిచర్య చేసినట్లు కొంతమంది అంటూ ఉంటారు. ప్రదేన్ బిళ్ళారా, మరి కోరహు ఒక జీవితంలో మనం చూసినట్లయితే కోరహు మరి మోషేకి వ్యతిరేకంగా మరి తను మోషేకి విరుద్ధంగా తను తిరిగాడు. ఆ సమయంలో దేవుని తీర్పు కోరహుకు భిన్నంగా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. భూమి తెరవబడింది, కోరహు తనతో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రజలందరూ కూడా ఆ భూమి మింగివేసినట్లు మనం చూస్తుంటున్నాం. కానీ కోరహు కుమారులు తన తండ్రి నడిచినటువంటి దారిలో వారు నడవలేదు. కానీ వాక్య భాగంలో మనం చూసినట్లయితే వారి కీర్తనలు చక్కటి ప్రార్థన ప్రార్థిస్తుంటున్నారు. వారు ఏమంటున్నారంటే, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు అని చెప్తుంటున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఎంత ప్రియమైనటువంటిది, ఎంత ప్రీతికరమైనటువంటిది అనే విషయాన్ని ఈ కోర కుమారులు తెలియజేస్తుంటున్నారు. ఇంకో మాట మనం చూసినట్లయితే పదహారో కీర్తన 11వ వచనంలో ఒక మాట మరి దావీద్ భక్తుడు అంటాడు. ఆయన ఏమంటాడంటే, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగును. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగును. ప్రియదేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో నివసించడం అనేది అది ఎంతో గొప్ప ఆశీర్వాదము. దేవుని సన్నిధితో నివసించడం అనేది అది ఎంతో ధన్యతగా మనం చూస్తుంటున్నాం. మన విశ్వాస జీవితంలో మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమిటంటే, మరి దేవుడు మనతో ఉంటాడని, తన సన్నిధి మనతో నిలకడగా ఉంటుందని ఆ విషయాలను దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయ కాలవేళ మరి దేవుని సన్నిధి లేదా దేవుని యొక్క నివాస స్థలం గురించి మనం ఆలోచించినప్పుడు అది ఎంతో ప్రత్యేకమైనటువంటిది, అది ఎంతో ప్రత్యేకమైనటువంటిదిగా దేవుని వాక్యాలను మనం చూస్తుంటున్నాం. మరి ఒక వాక్యం మనం చూసినట్లయితే దేవుని యొక్క నివాస స్థలము అది ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అంటే, మొట్టమొదటిది ఆ నివాస స్థలము ఎంతో రమ్యమైనది అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అది ప్రియమైనది, అది ప్రీతికరమైనటువంటిది అని కోరాకుమారు తెలియజేస్తుంటున్నారు. ఇదే కాలవేళ ఇది ఎందుకు రమ్యమైనది అంటే, దేవుని సన్నిధిలో దేవుడు తన బిడలను ఆయన దర్శిస్తూ ఉంటున్నాడు, తన మహిమతో వారిని నింపుతున్నాడు, వారి యొక్క జీవితంలో తన పరిశుద్ధతను తను అనుగ్రహిస్తుంటున్నాడు. ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, అదేమిటంటే, వీఆర్ బాత్ ఇన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. వెన్ వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వీఆర్ బాత్ ఇన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క పరిశుద్ధత చేత, దేవుని యొక్క మహిమ చేత మనము నింపబడి ఉన్నాం. ఇదే కాలవేళ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని కలిగి ఉండడం ఎంతో ప్రియమైనది, ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని నివాస స్థలము అది ఎంతో ప్రీతికరమైనది, అది ఎంతో రమ్యమైనదిగా దేవుని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. అంతేకాదు ఇంకొక మాట అంటాడు 3వ వచనంలో మనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిళ్లకు గూడి స్థలము దొరికేనని ఈ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి పిల్లలు పెట్టుటకు వానకోవిళ్లకు మరి గూటి స్థలము దొరికెను అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి, దేవుని స్థలము, దేవుడు నివసించే స్థలం గురించి మనం ఆలోచించినట్లయితే, ఇట్ ఈస్ అ ప్లేస్ ఫర్ బివిల్డర్స్. మరి నిరాశ్రయంగా ఉన్నటువంటి వారు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు, అటువంటి వారికి దేవుని సన్నిధి లేదా దేవుడు నివసించే స్థలము అది వారికి నివాస స్థలంగా ఉన్నది. పిచ్చుకలకు స్థలం ఉండదు లేదా వానకోవిళ్లకు స్థలం ఉండదు, కానీ దేవుని వాక్యం మనం చూసినట్లయితే వారికి నివాస స్థలము దేవుని సన్నిధిలో దొరికినట్లు మనం చూస్తుంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ అ ప్లేస్ ఫర్ దోస్ హు ఆర్ బివిల్డర్స్. ఈ యొక్క
ఉదయ కాల వేళ మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనం ధ్యానించినప్పుడు మరి దిక్కులేని వారికి అనాథులకు ఈ స్థలము అది ఆశ్రయంగా ఉన్నది. మరి దేవుడు వారికి ఆశ్రయంగా ఉండడం మాత్రమే కాదు, 11 వచనంలో మనం ధ్యానించినట్లయితే దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ప్రియదేని బిడ్డారా, మరి ఎవరైతే దేవుని సన్నిధిలో నివసిస్తారో, ఎవరైతే దేవుని యొక్క మందిరంలో నివసిస్తారో, దేవుని సన్నిధిని కోరుకుంటారో, దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే ఆయన వారికి సూర్యుడు అయి ఉన్నాడు, ఆయన వారి జీవితాలకు వెలుగై ఉన్నాడు. ప్రియదేని బిడ్డారా, అంధకారంలో ఉన్నటువంటి మన జీవితాలకు దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన అంధకారం నుండి, చీకటిలో నుండి ఆయన మనల్ని వెలుగులోకి నడిపించాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. అంతేకాదు, ఇంకో మాట మనం చదివినట్లయితే ఆయన మనకు కేడమై ఉన్నాడు, ప్రియదేని బిడ్డారా, కేడమై ఉన్నాడు అనే విషయానికి మనం మనం ధ్యానించినట్లయితే ఆయన మనకు మన పక్షాన వైద్యమాడు వాడై ఉన్నాడు, ఆయన మనల్ని రక్షించేవాడై ఉన్నాడు, ఆయన మనల్ని స్థిరంగా నిలబెట్టేవాడిగా ఉన్నాడు. అందుకనే చివరిన కీర్తనకారు అంటాడు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఇదే కాలవేళ మరి ప్రభువునందు నమ్మిక ఉంచి ఆయన యొక్క సన్నిధిలో నివసించేవారిగా ఉందాం. ఆయన సన్నిధి మన ఇంట్లో, మన జీవితాలలో, మన కుటుంబాలలో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. తల నుంచినట్లయితే ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదే కాలవేళనైతే తండ్రి శ్రేష్టమైన నీ మాటలు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ బిడ్డలమైనటువంటి మేము నాయనా నీ యొక్క నివాస స్థలంలో మేము నివసించుటకు, నీ సన్నిధిని పోలి ఉండుటకు నీ సహాయాన్ని నాయనా నీ నడిపింపును మాకు దయచేయండి. నీ ఆత్మ నింపుదలను మాకు దయచేయండి. ఇదే కాలవేళనైతే ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా పేరు పైన మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ దిన దీవెలు మా మీద కుమ్మరించమని ఏసునామలు అడిగి వెడుకున్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏక దేవుని దీవెనల ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.